वोट शेयर प्रजर धन्यवाद। राइट मन तो बीआरएस राष्ट्र नायक मनोज सुधाकर गारु మనోజ సాగర్ గారు ఏంటి ఫస్ట్ రెస్పాన్స్ ఏంటి మీరు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వెంటబడి మరి ఓడించిన రేవంత్ రెడ్డి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు కేసీఆర్ తర్వాత తదుపరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు టిఆర్ఎస్ పార్టీ రెస్పాన్స్ ఏంటండి ముందుగా గుడ్ ఈవినింగ్ అండి అలాగే నగేష్ అన్నకి తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కంగ్రాట్యులేషన్స్ ఈ రోజు మా పార్టీ రెస్పాన్స్ అంటే వాళ్ళ సీఎం ఎవర్ సీఎం అనేది అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం అది వాళ్ళ వ్యక్తిగత విషయం ఓకే 2014 లో అయినా 2018 లో అయినా భారీ మెజారిటీతో మమ్మల్ని ప్రజలు ఆదరించిండ్రు ఆ రోజు కేసీఆర్ గారిని సీఎం చేసుకున్నారు ఈ రోజు ప్రజలు అధికారం ఎవరికి ఇచ్చినా ప్రజలు ఏ తీర్పునిస్తే దాన్ని మేము శిరసా వహిస్తాం కాబట్టి ప్రజల తీర్పుని మేము వ్యతిరేకించేది లేదు వాళ్ళు ఎందుకంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కావాలనుకున్నారు ఓకే కానీ ఏంటంటే ఇక్కడ ఆరు గ్యారెంటీలు ఏవైతున్నాయో దాని తర్వాత మేము ప్రతిపక్షంలో ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా కూడా మా పాత్రను మేము ఖచ్చితంగా పోషిస్తాం తప్పకుండా దాన్ని కూడా మేము విజయవంతంగా ఈ 10 సంవత్సరాలు పాలన ఎంత విజయవంతంగా నిర్వహించినామో ఈ ప్రతిపక్ష పాత్ర కూడా అంతే విజయవంతంగా నిర్వహిస్తాము ఇంకొకటి ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలు తర్వాత వాళ్ళు మేనిఫెస్టోలో ఇచ్చిన లిస్టులు అన్ని చేయాలని ఎందుకంటే కేటీఆర్ గారు కూడా నిన్ననే రామన్న కూడా నిన్ననే చెప్పిండ్రు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టేది ఏం లేదు అంత సరిదిద్దుకొని వాళ్ళు గవర్నమెంట్ క్యాబినెట్ అంత ఫామ్ అయిన తర్వాత ఆరు నెలల లోపు అన్నారు కదా ఆరు నెలల లోపు తప్పకుండా ఎందుకంటే కేసీఆర్ గారు ఈరోజు పాలక పక్షమా ప్రతిపక్షమా అన్నది కాదు కేసీఆర్ గారు ఎప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కేసీఆర్ గారు రైతు పక్షము రైతు పక్షపాతి ఈరోజు ఎవరు ఎన్ని మాట్లాడినా ఈరోజు ప్రగతి భవన్ గురించి ఎన్ని మాట్లాడినా ఈరోజు ఎవరు ఏ విధంగా అధికారంలోకి వచ్చిన వాళ్ళ గురించి ఇప్పుడు ఎంత గొప్ప చెప్పినా అధికారం కోల్పోయిన వాళ్ళ గురించి ఎన్ని మాటలు మాట్లాడినా వాటిని మేము విమర్శించదలుచుకోలేదు దాని గురించి మేము చెప్పదలుచుకోలేదు ఎందుకంటే ఏమి అభివృద్ధి ఏం జరిగింది అభివృద్ధి ఎట్లున్నది 10 సంవత్సరాలలో కేసీఆర్ గారు ఎవరికి ఏం చేసిండ్రు అన్నది అందరికీ తెలుసు ఈ రోజు మా పార్టీ మేము కోల్పోయిన స్థానాలలో కూడా అక్కడ అక్కడ ఏంటి లోటుపాట్లు అక్కడ ఏంటి అనేది మేము విశ్లేషణ చేసుకుంటున్నాం కానీ కేసీఆర్ గారిని ప్రగతి భవన్ ని ఇప్పుడు విమర్శించి మాట్లాడడం దానికి నేను చెప్పడం నాకు ఇష్టం లేదు ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే కేసీఆర్ గారు ఒకటి రైతులకి రైతు పక్షపాతి కాబట్టి నేను మా బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే రైతులకి ఇప్పుడు రైతు బంధు ఏదైతే ఉందో ఆపేసిండ్రో తర్వాత రుణమాఫీ ఇవన్నీ కూడా చేయాలని ఫస్ట్ రైతులకు అది ఇంప్లిమెంట్ చేయాలని యువతకు కానివ్వండి మహిళలకు ఉచిత బస్ ఏదైతే ఉందో అది కూడా చేయాలని వీళ్ళు ఆరు గ్యారంటీలు కానీ మేనిఫెస్టోలో ఉన్న అన్ని ఇంప్లిమెంటేషన్ ఆరు నెలల్లో అని చెప్పిండ్రు అది ఇంప్లిమెంటేషన్ చేస్తే మొట్టమొదటిగా సంతోషించే వ్యక్తులలో బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఉంటది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ పక్షపాతి తెలంగాణ కోసం పుట్టిన పార్టీ కాబట్టి మేమే ఫస్ట్ సంతోషిస్తాం నిజంగా మేము గవర్నమెంట్ కూడా అన్ని విధాలుగా సహకరిస్తాం ఇప్పుడు అధికార పార్టీకి ఇంకొకటి ఏంటంటే కేసీఆర్ గారు అంటే ఢిల్లీ ఈ రోజు ఏమైందంటే ఢిల్లీ అనుమతిస్తే కర్ణాటక ఆదేశిస్తే ఈ రోజు తెలంగాణ అమలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఓకే తెలంగాణ ప్రజలు దానే కోరుకున్నారు కాబట్టి ఖచ్చితంగా జరగనివ్వండి చూద్దాము అన్ని చూద్దాము మేము ఏంటంటే ఈ రోజు తెలంగాణ ప్రజలు మాకు అధికారం ఇవ్వలేదు కదా అని చెప్పేసి తెలంగాణ ప్రజల పట్ల మాకు ఎట్లాంటి వ్యతిరేకత లేదు వాళ్ళ కోసం మేము నిరంతరం వాళ్ళ కోసం మేము కొట్లాడుతూనే ఉంటాం ఇప్పుడు అన్న చెప్పింది కదా జయరామ్ అన్న గారు చెప్పింది కదా ఖచ్చితంగా అన్న కూడా కొట్లాడతా అని తప్పకుండా ఎందుకంటే కేసీఆర్ గారు ఎన్నో చేసినా కూడా కేసీఆర్ గారు ఇప్పుడు 7 సంవత్సరాలు ఉన్నాను కదా కేసీఆర్ గారు చాలా చేసింది తెలంగాణకి ఈ రోజు తెలంగాణ పర్ క్యాపిట ఇన్కమ్ ఈ రోజు తెలంగాణ ధాన్య ఉత్పత్తిలో నెంబర్ వన్ ఉందన్న ఈ రోజు ఐటీలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్న దానికి కారణం కేసీఆర్ గారు ఓకే ఈ రోజు కేసీఆర్ గారు గొప్పతనం వాళ్ళకి కనిపిస్తలేదు కానీ నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు అన్న చెప్పినట్టు బాగుంది చాలా మంచి విషయం చెప్పిండ్రు రేపు వీళ్ళని కూడా ఖచ్చితంగా మీరు అడగాలి ఏదైతే ఆరు నెలల టైం ఇచ్చిండ్రో ఆరు నెలల్లో ఇంప్లిమెంటేషన్ చేయాలి లేకపోతే ఖచ్చితంగా మాతో పాటు మీరందరూ కూడా అడగాలి ప్రజల పక్షాన మనం అల్టిమేట్ గా తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలి ఎందుకంటే మనము ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళము చివరిగా తెలంగాణ ప్రజల సంక్షేమే మన ధ్యేయం కాబట్టి తప్పకుండా మేము కూడా అంతే ఏంటంటే వాళ్ళు ఇప్పుడే గవర్నమెంట్ ఈ రోజు ఇప్పుడు ఇన్ని 2 రోజుల నుండి చర్చిస్తే ఈ రోజు వాళ్ళకి సీఎం ఓకే క్యాండిడేట్ అనేది కన్ఫర్మ్ అయ్యిండ్రు కాబట్టి ఓకే వాళ్ళకి టైం ఇద్దాము
తర్వాత రైతు బంధు కానివ్వండి, రైతులకు రుణమాఫీ కానివ్వండి, మహిళలకు ఉచిత బస్ కానివ్వండి, తర్వాత ఈ 200 యూనిట్ల కరెంట్ ఏదైతుందో ఎవరు కరెంటు బిల్లు కట్టాలని చూస్తున్నారు, అవన్నీ కూడా చేస్తే మంచిది చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. రైట్ రైట్, థ్యాంక్ యూ నాగేష్ గారు. తిరిగి నేను మీ దగ్గరకు వస్తున్నాను.